నీ పేరేంటి? అంజీ సార్. ఎప్పటి నుంచి లట్టా దగ్గర పనిచేస్తున్నావు? సార్ ట్రావెల్స్ పెట్టినప్పటి నుంచి సార్. నీ బండ్లన్నిటికి జీపీఆర్ఎస్ ఉందా? సార్ బండికి తప్ప అన్ని బండ్లకి ఉంది సార్. ఎన్ని బండ్లు ఉన్నాయి? సార్ బండితో కలిపి 9 ఉన్నాయి సార్. లట్టా, అదే మీ అయ్యగారు చనిపోవడానికి ముందు రోజు కాల్ చేసి నీకేం చెప్పారు? బండితో రెడీగా ఉన్నాడు సార్. నేను చెప్పినప్పుడు చెప్పిన చోటికి రమ్మన్నాడు సార్. అంతేనా? కాసేపటికి మళ్ళీ ఫోన్ చేసి అమ్మగారు ఇచ్చిన నల్ల బ్యాగ్ తీసుకుని బండిలో పెట్టుకుని సూరి దగ్గరికి వెళ్ళి బండి పెట్టమన్నాడు. అక్కడ రెడీ చేసుకుని తీసుకురమ్మన్నాడు సార్. బ్యాగ్ లో ఏముంది? బ్యాగ్ లో ఏముందో నాకేం తెలుసు సార్. 5 crores అమౌంట్ ఉంది సార్. ఎంక్వైరీలో లడ్డా గారి వైఫ్ అలాగే చెప్పారు సార్. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేశాడు? మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఫోన్ చేశాడు సార్. సిటీ ఎంట్రన్స్ సర్కిల్ దగ్గరికి రమ్మన్నాడు సార్. సార్ సార్, నేను బండి స్టార్ట్ చేసి బయలుదేరే ముందు సూరి అయ్యగారికి ఏమన్నా ఒక కవర్ ఇచ్చాడు సార్. సూరి అంటే లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారే, ఆ సూర్యనా? అవును సార్. సార్, ఈ కేసు సంబంధించి మనం విచారించాల్సిన వ్యక్తి ఇంకొకరు. ఎవరు? హత్య జరిగిన రోజు గుప్తా ఏమి ఇంటి నుండే బయలుదేరాడు సార్. ఓకే, కాల్ సార్. ఓకే సార్. మేడం, సార్ రమ్మంటున్నారు. నమస్తే. కూర్చోండి. మీరు? నా పేరు కోమలి, అందరూ నెమలి అంటారు. అందరూ అంటే? నేను పబ్లో ఎంటర్టైనర్ని, అందుకని. మా సొంత ఊరు వైజాగ్. వైజాగ్ లో గాజువాక. ఇతను మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి సార్, అది మా సుగుణ. ఇప్పుడు ఎక్కడ ఉంది? అది మా ఇంట్లోనే ఉంది సార్. సుగుణకి మీరు కాకుండా సిటీలో ఎవరైనా బంధువులు ఉన్నారా? తనకి ఇక్కడ ఎవరూ లేరు సార్. 1 సంవత్సరం నుండి నాతోనే ఉంటుంది. ఈ నెంబర్ ఎవరిదో మీకు తెలుసా? ఇది నాదే సార్. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మీకు ఎక్స్ మేయర్ లవ్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రెసెంట్ మేయర్ ముఖేష్ గుప్తా గారికి ఉన్న సంబంధం ఏంటి? భర్త చనిపోయిన నేను బెంగళూరులోని వైజాగ్కి 2 సంవత్సరాల క్రిందట ఎంటర్టైనర్గా వచ్చాను. ఆ రోజు నుంచి ఆయన మేయర్ పదవిలో ఉన్నన్నాళ్ళు నాకు ఎలాంటి లోటు లేకుండా సర్వం తానే చూసుకున్నాను. భర్తను కోల్పోయిన నాలాంటి దానికి ఇదే గొప్ప అవకాశం అనుకొని అతని మంచిగానే ఉంటూ వచ్చాను. ఆయన పదవి పోయాక 3 నెలలు రావడం మానేశారు. విషయం ఏమని తెలుసుకొని తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి ఆయన చూడడానికి హాస్పిటల్కి వెళ్తే తన కుటుంబ సభ్యులు నన్ను అవమానపరిచి ఆయన్ని చూడనివ్వకుండా నన్ను గెంటేశారు. రోజులు గడుస్తుంది, ఆయన నుండి ఎలాంటి హెల్ప్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న మేయర్ గుప్తా నుండి ఫోన్ వచ్చింది. వేరే గత్యంతరం లేక తన మంచిగా బ్రతకాల్సి వచ్చింది. మర్డర్ చేయడానికి ముందు రోజు రాత్రి 11:30 మీకు గుప్తా గారు ఫోన్ చేశారు. అప్పుడు మీకు ఏమైనా చెప్పారా? ఆయన వారంలో ఒకరోజు మాత్రమే నాతో గడుపుతారు సార్. శనివారం ఏదో ఒక టాక్సీలో వచ్చి నాకు ఫోన్ చేస్తారు. ఆదివారం ఉదయం పక్కనే ఉన్న స్పాకి మసాజ్ చేయించుకొని ఇక్కడ ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరి మీకు ఎవరి మీద అనుమానం ఉందా? వీళ్ళు మంచి వాళ్ళు అయితే ఎవరో ఒకరిని అనుమానించవచ్చు. వీళ్ళు చేసే అక్రమాలు ఒకటి కాదు, 2 కాదు, ఎంతో మంది ఉసురు పోసుకున్న వాళ్ళు సార్. ఇక మీరు వెళ్ళచ్చు, అవసరమైనప్పుడు పిలుస్తాం, రావాల్సి ఉంటుంది. అలాగే సార్. నమస్తే. నమస్కారం సార్. మీ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు? నాకేం తెలుసు, అదే పని చేయలేదా? పని చేయకుండా చేసావా లేక అదే పని చేయకుండా పోయిందా? చెప్తాడా కదా, నాకేం తెలుసా. అలా అమ్మ చిల్లి చొమ్మాడా. ఎక్కడి నీ సెల్లు? ఇదెందుకు నీ దగ్గర ఉంది? దీంతో నీకేం పని చెప్పు. మామిడికాయ కూసుకోవడానికి సార్. లడ్డాకి ఎందుకు ఫోన్ చేసావు? ఏం చెప్పావు? ఆ సచ్చినోడికి నేను ఎడారి చేశాను, వాడే చేశాడు. ఏంటి ఆ శబ్దం? మామిడికాయ మొక్క పుల్లగా ఉంది, చప్పరిస్తుండా. ఆ గుప్తాగాడున్నాడా లేదా అని చెప్పే. ఆడుంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నా మామిడికాయ. నీకు కావలసినంత ఏంటి? కాసులు. లోపల నీళ్ళు
సలసల కాగిపోతున్నాయి. గ్యారంటీనా కావాలంటే వచ్చి ఏలి పెట్టి చూడు, తోలు ఊడిపోద్ది, కాకట్ట ఉన్నది. అంతే సార్, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. సార్, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ముఖేష్ గుప్తా సార్ ఎవ్రీ సాటర్డే కోమల్ ఇంటికి రావడం, సండే పక్కనే ఉన్న స్పాకి వచ్చి వెళ్ళడం, ఇది రెగ్యులర్ యాక్టివిటీ సార్. కాబట్టి దీన్ని ఎవరైనా అబ్జర్వ్ చేసి మర్డర్ ప్లాన్ చేసి ఉండొచ్చు. సో సర్కిల్ లో ఉన్న సిసి ఫుటేజ్, బిఫోర్ 3 వీక్స్ ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఎస్ సార్. ఉమేష్ సార్, ఈ సుగుణ, ఆ డ్రైవర్ అంజి, వీరిద్దరిని అబ్జర్వ్ చేసి ఓకే సార్. సార్ సార్ సార్, ఫుటేజ్ రెడీ సార్. సార్, మర్డర్ జరగడానికి ఎగ్జాక్ట్ 1 వీక్ బిఫోర్ ఫుటేజ్ సార్. కొంచెం యా యా సార్, వాళ్ళ హాకీ ప్లేయర్ సార్, పక్కనే హాకీ ప్లే గ్రౌండ్ ఉంది, వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్తున్నారు. ఐ నో దెమ్ వెరీ వెల్ సార్, దే ఆర్ హాకీ ప్లేయర్స్ సార్. ఇందులో అయితే ఎవరిని సస్పెక్ట్ చేసేట్టుగా లేరుగా. అవును సార్. స్టాప్. నాకెందుకో వీళ్ళిద్దరే ప్లాన్ చేశారనిపిస్తుంది. కారులో వచ్చారు, దిగారు, కారు వెళ్ళిపోయింది, కాసేపు వెయిట్ చేశారు. ఎవడో వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. ఏదో డిస్కషన్ జరిగింది. ఆ మనిషి వెళ్తూ వెళ్తుండగా ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్లోని వ్యక్తి ఇతను వీక్షిస్తున్నాడు. వీళ్ళతో డిస్కస్ చేస్తున్న వ్యక్తి వీళ్ళని గుర్తించే అవకాశం ఉంది. సార్, ఉమేష్ ఆ మెకానిక్ షాప్ అతను మనకు కావాలి. ఇంకో విషయం, వీడియో బాగా గమనిస్తే ఎదురుగా ఉన్న రోడ్లో మేయర్ వస్తున్నాడు. అక్కడ నిలబడ్డ వాళ్ళిద్దరూ వాళ్ళ అవసరాన్ని బట్టి లెఫ్ట్ అయినా వెళ్ళాలి లేదా రైట్ అయినా వెళ్ళాలి సార్, కానీ వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళారు. సార్, ఆ మెకానిక్ షెడ్ అతని పేరు గౌస్, హజ్ యాత్రకు వెళ్ళాడు, రావడానికి ఒక వారం రోజులు పడుతున్నాడు సార్. సార్, ఈ వెహికల్ నెంబర్ ఆల్రెడీ మన రికార్డ్స్లో ఉంది సార్. ఇది లడ్డా వెహికల్, జీపీఎస్ ద్వారా ట్రేస్ అవుట్ చేశాం. లడ్డా బాంబ్ పేలి చనిపోయిన ప్లేస్కి కొద్ది దూరంలో ఉన్నట్లు తెలిసింది సార్. ఓకే, మూవ్. సార్, ఈ ప్లేస్ నుండి జీపీఎస్ ఉన్న వెహికల్ని బయటకు తీశారు సార్. ఎవిడెన్స్ ఏదైనా దొరికిందా? లేదు సార్. సార్, క్లూ స్ట్రీమ్ రిపోర్ట్స్లో వెహికల్ వాటర్లో పడిపోవడం వల్ల ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్. నమస్తే సార్. నిజంగా నేను ఆ రోజు లేను సార్. ఏ రోజు? అదే సార్, మర్డర్ జరిగిన రోజు. ఎవరిది? మేయర్ది సార్. ఏ మేయర్? అదే సార్, మా షాప్ పక్కన చచ్చిపోయారు కదా ఆ మేయర్ సార్. నిజంగా లేను సార్. నన్ను సార్, నువ్వు ఉన్నావని నాకు తెలుసులే, కానీ
చెయ్యి ఊరిగిరా అంత బాగా ఒక్కుతున్నావు. మన స్కూల్ హెడ్ మాస్టర్ సార్, ఆయన బండి రిపేర్ అయితే మా దగ్గరే చేపిస్తారు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. బాబు, మాకు సిలిండర్ రాలేదు, లిస్ట్ చూస్తావా? ఒక్క నిమిషం. హలో, ప్రకాష్ రావు గారా? అవునండి. నేను ఉమేష్, క్రైమ్ బ్రాంచ్. క్రైమ్ బ్రాంచా సార్? మిమ్మల్ని ఒకసారి ఆఫీస్కి రమ్మంటున్నారు. అలాగేనండి, కూర్చోండి. రమ్మన్నారట? మేయర్ ముఖేష్ గుప్తా హత్య జరిగిపోయే ముందు మీరు ఆ ప్లేస్లో ఉన్నారు. అవును సార్, మీరు చెప్తున్నది నిజమే. ఆ రోజు నేను అక్కడ డిక్షనరీ కొన్నాను. డిక్షనరీయా? అవును సార్, ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్స్ చాలా తక్కువ ధరకి. వెళుతూ వెళుతూ గౌస్ బాయ్కి విష్ చేస్తా. వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. వీళ్ళలో ఎవరన్నా ఉన్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళని చూసారా? లేదు సార్, అదే మొదటి సార్. ఇంకా మీరు వెళ్ళొచ్చు, అవసరమైనప్పుడు పిలుస్తాం. ఉంటాను సార్. ప్రకాష్ రావు గారు రాలేదా? సారీ సార్, 1 అవర్ బ్యాక్ చనిపోయాడు. ఎలా లాస్ట్ వస్తుంది?